రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ బ్యాడిగి మార్కెట్ మదిర మార్కెట్ విదేశీల మార్కెట్ల సమాచారం అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మిర్చి గురించి పత్తి గురించి ప్రతి ఒక్కటి కూడా మన యూట్యూబ్ ఛానల్ లో ఇతర పంటల సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అవండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి ఎక్స్పోర్ట్ల గురించి అయితే మిర్చి యొక్క ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ల మీద ఆధారపడి ఉంది మార్కెట్ ఏ విధంగా ట్రెండ్ అయ్యింది అలాగే ఏసీలకు ఏ విధంగా సరుకెక్కుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి ఎక్స్పోర్ట్ల మీదే మార్కెట్ డిపెండ్ అయి ఉందండి నెక్స్ట్ రేపు సోమవారం నుండి మంచి ఏ విధంగా మార్కెట్ ట్రెండ్ అవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి వ్యాపారవేత్తలు కానీ రైతులు కానీ చాలామంది ఇప్పుడైతే అమ్మాలా లేకపోతే ఏసీలో పెట్టాలా మార్కెట్ తీసుకొచ్చినా కానీ 19,000 20,000 అడిగినా కానీ చాలామంది ఇవ్వడానికి వెనకాడడం లేదు ఎందుకంటే సీజన్లో కూడా స్టార్టింగ్ రేట్లో ఈ విధంగా ఉండడం వల్ల రైతులు కూడా ఆశాజనకంగా రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జూన్ జూలైలో 24,000 మార్కెట్ అమ్మింది కాబట్టి ఆ యొక్క అంచనాలు వేసుకొని చాలామంది రైతులు ఆలోచించి అమ్ముకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన గ్రౌండ్ లెవెల్ అలాగే పాయింటింగ్ రిపోర్ట్లో నుండి తీసుకున్న సమాచారం మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుందండి ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి చైనా ఎక్స్పోర్ట్ అలాగే మలేషియా జపాన్ జర్మనీ భూటాన్ యొక్క దేశాలకు ఎక్స్పోర్ట్ ఇచ్చినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క ఒక న్యూస్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి మార్కెట్ గమనించుకున్నట్లయితే దాదాపుగా ఇంక్రీజ్ అవ్వకుండా 18,500 నుంచి 18,000 నడిచిన మార్కెట్ 17,900 నడిచిన మార్కెట్ వచ్చేసి ఇప్పుడు 20,200 20,500 వరకు అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు మార్కెట్ మూమెంట్ కావడానికి రేట్ రావడానికి కారణాలు చూసుకున్నట్లయితే చైనా ఎక్స్పోర్ట్ అవ్వడం అని చెప్పుకోవచ్చు నల్లి ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి సైజ్ పిక్కలు ఎగురు కటింగ్ అయ్యే కాయలు కూడా ఇప్పుడు నల్లి వల్ల మాడిపోవడం జరుగుతుంది ఏదో ఒక కారణం అని అనుకున్నట్లయితే పంటల పరిస్థితి బాగాలేదు ఎకరానికి 5 క్వింటాల్ 10 క్వింటాల్ లోపలనే రావడం అంతకుముందు ఫస్ట్ కటింగ్ జనవరిలో అలాగే డిసెంబర్లో కోసిన రైతులు ఇప్పుడు మొత్తం కూడా క్రాప్ అవ్వడం జరుగుతుంది పంట కూడా అంతగా లేదు కాబట్టి ఎన్ని కారణాలు బేస్ చేసుకుని మార్కెట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఈ మార్కెట్ ఏ విధంగానే ఉంటుందా ఇంకా రేజ్ అవుతుందని చెప్పుకుంటే మార్కెట్ 18,500 నుంచి ఒకేసారి 1,700 మార్కెట్ రేజ్ అని చేశారని చెప్పుకోవచ్చు మార్కెట్ మూమెంట్ ఉంటేనే కానీ ఎక్స్పోర్ట్లు ఉంటేనే ఆర్డర్లు ఉంటేనే ఎప్పుడైనా కానీ మార్కెట్ లేపే అవకాశం ఉంది ఎప్పుడైనా ధర తగ్గిందంటే 500 కానీ 100 రూపాయలు కానీ తగ్గితే చాలా ఈక్వేషన్ మారిపోతాయి పెరిగితే ఈక్వేషన్ కూడా మారిపోయే అవకాశం ఉంది ప్రధానంగా ఈ యొక్క మిర్చి రేట్లు అయితే ఈ విధంగా కొనసాగే అవకాశం ఉంది చైనా ఎక్స్పోర్ట్లు ఉండడం వల్ల అలాగే అమెరికా ఎక్స్పోర్ట్లు కూడా 1వ తారీఖు నుండి స్టార్ట్ అవడం జరుగుతుంది ఈ కారణాలతో మార్కెట్ మంచి ఇంకా ధరలు వచ్చే అవకాశం ఉంది మార్కెట్ మూమెంట్ అయ్యే అవకాశం ఉంది లేకపోతే ఈ ధర స్టడీ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనపడడం జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే గ్రామాలలో కానీ విలేజెస్ అలాగే మండల వారీగా చూసుకున్నట్లయితే మిర్చి యొక్క దిగుబడులు మొత్తం వచ్చినా కానీ ఏసీల వైపు పెట్టడానికి వ్యాపారస్తులు అలాగే వచ్చేసి రైతులు మొగ్గు చూపుతున్నారని చెప్పుకోవచ్చు ఫస్ట్ క్రాప్ కటింగ్ ఏసీలో పెట్టుకుని సెకండ్ క్రాప్ కటింగ్ అమ్ముకొని ఉన్నటువంటి అప్పులు కానీ ఫైనాన్స్ ఇష్యూలు కానీ కూలీల ఖర్చులు కానీ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకోటి చూసుకున్నట్టు ఎప్పుడైనా కానీ ఊర్లో అమ్ముకున్నా కానీ ఎక్కడ అమ్ముకున్నా కానీ క్యాష్ విత్ క్యారీ అంటే మీరు సరుకు అమ్మారంటే తర్వాత క్యాష్ మీరు తీసుకున్నాను ఎందుకంటే ఇంత మార్కెట్ ఉన్నప్పుడు 8,000 9,000 మార్కెట్ అమ్మినప్పుడు ఆ యొక్క పరిస్థితులు వేరు అవన్నీ కూడా వేరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మార్కెట్కి ఏదో ఎవరో ఒకళ్ళు వస్తారు ఏదో ఒక సీటు కానీ ఎక్కడ నుండి గుంటూరు నుండి ఏదో నుండి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయన కలుసుకొని అతనితో మాట్లాడుకొని మధ్యవర్తం ఏర్పరచుకొని అతను ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సరుకు మొత్తం కూడా ఇతని వ్యక్తికి అమ్మి పెట్టడం జరుగుతుంది ఆ అమ్మి పెట్టిన వ్యక్తి కొంచెం పరిచయం ఉండొచ్చు ఒక్కోసారి అదే అప్పుడే పరిచయం కావచ్చు ఫోన్ నెంబర్ ఇస్తారు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు సరుకు ఉంటే 1,50,000 దాకా డబ్బులు ఇచ్చి రేపు 50,000 అకౌంట్లో కొడతానని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు నేను ఎక్కడికి పోను నేను బారిపోను నేను ఇస్తాను అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఎన్ని వద్దండి ఎందుకంటే అతను ఎవరో తెలియదు వచ్చాడు మనం ఇప్పించాను మన సరుకు మనం ఇచ్చాం మన ఆయన డబ్బులు మనకి ఇస్తే చాలు ఎన్ని కూడా పట్టించుకోమాకండి అమౌంట్లు మీరు తీసుకొని ముందుకు వెళ్ళండి ఇవి చాలా ఎక్కువైతున్నాయి విలేజెస్లో నేను గమనించుకుంటూ వస్తున్నాను చాలామంది సేట్లు కానీ ఉన్నటువంటి లోకల్ వ్యాపారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చాలా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నారు మీరు క్యాష్ విత్ క్యారీ ఇంత సరుకు కొన్ని మంది హిందీ వాళ్ళు కూడా వస్తున్నారండి పైసే దేనేసే సరుకు దేనా పైసే నై దేనేసే సరుకు నై దేనా ఎందుకంటే డబ్బులు ఎవరైనా ఇస్తేనే సరుకు ఇవ్వడానికి ఇష్టపడండి లేకపోతే ఆ ఐపీఎల్ పెట్టే అవకాశం ఉంది ఐపీఎల్ పెట్టినప్పుడు చాలామంది ఎందుకంటే ఇంత కష్టపడి ఎండకి ఎండి వానకు తడిచి లక్షలు పెట్టుబడి పెట్టి ఇంత కష్టపడి తెచ్చి పంట ఒకడికి ఇస్తే వాడు మన డబ్బులు ఎగగొట్టినప్పుడు ఆ ఉండే ఫీలింగు ఎంత
గిల్టీ ఫీలింగ్ అంటే ఇవన్నీ బాధలు పడద్దండి. ఎందుకంటే అంతకుముందు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఈరోజు మిర్చి రైతుకి ఒక సమాజంలో ఒక మంచి గౌరవం అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే మార్కెట్ రేటు ఏ యొక్క ఇతర పంటకు కూడా ఇంత మార్కెట్ లేదు కాబట్టి, ఇంత మార్కెట్ ఉన్నప్పుడు కూడా రైతులు నష్టపోతే అది వాళ్ళ డిసడ్వాంటేజు, వాళ్ళ అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఉన్నది కూడా ఉన్న యూట్యూబర్లు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పాలండి. ఎందుకంటే రైతులు అమ్ముకునే విషయంలో చాలామంది రైతులు తెలియక, కొంతమంది తెలిసి కూడా ఈ విధంగా నష్టపోవడం, వాళ్ళు వాళ్ళు గిల్టీ ఫీలింగ్, వాళ్ళు వాళ్ళు ఆగం చేసుకున్నట్టయితే నాశనం చేసుకునే పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఏసులకైతే పర్లేదండి, సరుకు కూడా బాగానే ఎక్కుతుంది. అమ్మేవాళ్ళు దాదాపుగా వచ్చి మార్కెట్లకి 20,000, 30,000, 40,000, 50,000 సరుకు వచ్చినా కానీ సేల్ అయ్యి 20,000, 30,000 అయిన తర్వాత ఏసీలు వస్తున్నారండి. ఎందుకంటే కొంతమంది ఏసీలు మంచి మూమెంట్ వచ్చే అవకాశం, డ్రై క్వాలిటీసు ఎప్పుడైనా ఏసీలో పెట్టాలంటే డ్రై క్వాలిటీ ఎక్కువగా ఉండాలి. డ్రై క్వాలిటీ ఉంటే ఏసీ లాగిద్ది, నిమ్ములు కానీ పాల క్వాలిటీలు కానీ ఈ రకాలు ఉన్నట్లయితే ఏసీలో పెడితే ఒక నెలకు కానీ 2 నెలలకు కానీ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అవి కూడా మళ్ళీ వచ్చేసి గర్భాలు పోతాయి, గర్భాలు పోతే ఏసీలు ఆగదండి. ఇక 10,000 నుంచి 15,000 ధరలోపే అమ్ముకునే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా కానీ మంచిగా ఎంత ఆరితే అంత మంచిగా ఉంటుంది కాబట్టి డ్రై సరుకుని ఏసీలో పెట్టుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. సో ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వారం మొత్తంగా చూసుకున్నట్టయితే ఖమ్మం మార్కెట్ వచ్చేసి 18,500 నుంచి మార్కెట్ మూమెంట్ అవ్వకుండా 19,000, 20,800 వరకు వెళ్ళడం జరిగింది. గుంటూరు మార్కెట్ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 20,500 వరకు అయితే ధరలు కొనసాగడం జరుగుతుంది. వరంగల్ మార్కెట్ వచ్చేసి 19,000 నుంచి 19,500 వరకు అయితే కొనసాగడం జరుగుతుంది. వరంగల్ మార్కెట్ కొంచెం వెనకంజలు ఉందని చెప్పుకోవచ్చు. మైబాద్ మానుకోట మార్కెట్ కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 19,000 నుంచి 19,300 వరకు ఎక్కువగా సేల్స్ అవ్వడం జరుగుతుంది. ఇంకా బ్యాడియా మార్కెట్ చూసుకున్నట్లయితే బ్యాడియా మార్కెట్లో కూడా పర్వాలేదండి, సేల్స్ 18,000 వరకు తేజ క్వాలిటీ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా డబ్బీ మార్కెట్లో కూడా సేల్స్ బాగున్నాయని చెప్పుకోవచ్చు. తేజాకి అయితే మంచి రోజులు అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చైనా ఎక్స్పోర్టు రంగుకి, స్పైసీస్కి, మల్చింగ్కి, డొమెస్టిక్ పర్పస్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మంచి మూమెంట్ ఉంది తేజాకి. ఇంకా ఇతర రకాల సెగ్మెంట్ చూసుకున్నట్టయితే అవి కూడా వచ్చేసి స్టడీ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది. ఒక తేజ మాత్రమే కొంచెం మూమెంట్ అయ్యి దూసుకొని పోవడం జరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్ మొత్తం కూడా రోజుల మీద ఆధారపడి ఉంది. ఏ రోజు ఈ యొక్క విషయం అయితే బద్దలు కొట్టి చెప్పొచ్చండి. ఈ మార్కెట్ అయితే రోజుల మీద ఆధారపడి ఉంది. ఈ యొక్క విషయాన్ని రైతు సోదరుడు గమనించగలరు. 355 బ్యాడిగి 5531 రకాలు బ్యాడిగి రకాలు మంచి మూమెంట్ ఉందని చెప్పుకోవచ్చు. బాగా 3551 బ్యాడిగి వచ్చేసి 20,000, 3555 బ్యాడిగి 26,000 ఈ విధంగా సేల్ అవడం జరుగుతుంది. ఇక ఎల్లో మిర్చి చూసుకున్నట్లయితే 35,000 సేల్ అవడం జరుగుతుంది. HH100 రకం 33,000 నుంచి 36,000 సేల్ కావడం జరుగుతుంది. టమాటో రకం వచ్చేసి 50,000 పైచిలుగా సేల్ అవడం జరుగుతుంది. సింగిల్ పట్టికి రకాలు మంచి మూమెంట్ ఉందని చెప్పుకోవచ్చు, 60,000 మార్కెట్గా సేల్ అవడం జరుగుతుంది. డబ్బీ చూసుకున్నట్లయితే కర్ణాటక డబ్బీ వచ్చేసి 48,000 నుంచి 53,000 వరకు సేల్ అవడం జరుగుతుంది. కేడిఎల్ వచ్చేసి 30,000 వరకు సేల్ అవడం జరుగుతుంది. భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు వెరైటీ కర్నూలు దేవనూరు డిలక్స్లు వచ్చేసి 16,000 నుంచి 22,000 వరకు సేల్ అవడం జరుగుతుంది. భద్రాచలం క్వాలిటీస్ 16,000 నుంచి 18,000 వరకు సేల్ అవడం జరుగుతుంది. ఆర్మూర్ AK-47 షార్కు అని రకాలు చూసుకున్నట్లయితే 16,000 నుంచి 19,000 వరకు సేల్ అవడం జరుగుతుంది. 4008-4 రకాలు 18,000 నుంచి 19,000 వరకు సేల్ అవడం జరుగుతుంది. పర్లేదు, ఈ వారం మొత్తం కూడా మంచి సేల్స్ ఉన్నాయి. తేజ కొంచెం మూమెంట్ ఉంది. ఈ వారం కూడా నెక్స్ట్ వీక్ కూడా తేజకు మంచి మూమెంట్ ఉంది అవకాశం ఉంది. సో ఇదండి, మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని కొంచెం లైక్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో ఉంటానండి, బాయ్.